రఘురామకృష్ణరాజు పోలీస్ కస్టడీలో టార్చర్ కేసులో A4గా ఉన్న సిఐడి మాజీ అధికారి విజయపాల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. గత ప్రభుత్వంలో రాజద్రోహం కేసు పెట్టి రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారు ఏపీ సిఐడి పోలీసులు. అప్పట్లో అది సంచలనంగా మారింది. ఒక ఎంపీని ఆ చట్టం కింద అరెస్ట్ చేయడంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా తనను కస్టడీలో హత్య చేయబోయారని రఘురామకృష్ణరాజు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాటి సిఐడి అధికారులపై కేసును నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ కేసులో A1, A2, A3ల సంగతి ఏంటి? ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచుతారా లేక జత్వాని కేసులా నాన్చుతారా? విజయపాల్ అరెస్టుతో సరిపెడతారా? రఘురామ అన్హ్యాపీగా ఉన్నారా? లెటస్ వాచ్ ది స్టోరీ. వైసీపీ ప్రభుత్వ హయాంలో సొంత ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయించింది వైసీపీ. సిఐడి కస్టడీలో తనను చిత్రహింసలు గురి చేసినట్టుగా తర్వాత బయటకు వచ్చిన రఘురామ స్వయంగా చెప్పడం తెలిసిందే. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తనపై ఏపీ సిఐడి పోలీసులు చేసిన అకృత్యాలపై గుంటూరు పోలీసులు ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవలే A4గా ఉన్న నాటి సిఐడి అధికారి విజయపాల్ను అరెస్ట్ చేశారు. అయితే A1, A2, A3లను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రఘురామకృష్ణరాజు కేసు కూడా నటి జత్వాని కేసులో నాంచుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం విజయపాల్ను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటారా అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో రాజద్రోహం కేసు పెట్టి రఘురామను అరెస్ట్ చేశారు ఏపీ సిఐడి పోలీసులు. అప్పట్లో అది సంచలనంగా మారింది. ఒక ఎంపీని ఆ చట్టం కింద అరెస్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. సొంత పార్టీపై అసంతృప్తితో విమర్శలు చేశారు రఘురామకృష్ణరాజు. దీంతో రఘురామపై కేసు పెట్టారు. ప్రస్తుతం తన కేసు పురోగతిపై రఘురామకు కూడా సంతృప్తి లేదని తెలుస్తోంది. వీలైనంత త్వరగా కేసులో పురోగతి సాధించి తనకు న్యాయం జరిగేటట్టు చేయాలని రఘురామ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇటీవల శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. 2021లో అప్పటి ఏపీ సీఎం జగన్పై రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఆయన నివాసం నుంచి బలవంతంగా గుంటూరు సిఐడి రీజనల్ ఆఫీసు తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై 3rd degree ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఈ ఏడాది July 11 గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రఘురామ. అప్పటి సీఎం జగన్ రెడ్డితో పాటు నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు సిఐడి కస్టడీలో తనను కొట్టించిన పెద్దలెవరూ త్వరలోనే బయటకొస్తుందని రఘురామ అన్నారు. ఓడిపోతామని వైసీపీ ఊహించలేదని, అందుకే తనను టార్చర్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ కేసులో విచారణ మరింత వేగవంతం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. విచారణలో తనకు తెలిసిన నిజాలు అన్నీ చెప్పానని, అత్యుత్సాహం చూపిన అధికారులు తగిన ఫలితం చూస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు కేసు పురోగతి నత్తనడకన సాగుతోందని రఘురామ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మెయిన్ వాళ్ళను వదిలేసి A4 విజయపాల్ను అరెస్ట్ చేయడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయట. ఈ కేసు కూడా నటి కాదంబరి జత్వాని కేసు మాదిరిగానే నాంచుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. అప్పట్లో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పైనే రఘురామ ఎక్కువగా ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలుస్తుంది. తన ఫోన్ తీసుకుని దాని నుంచి చాలా మందికి ఫోన్లు చేసినట్టుగా రఘురామ చెప్పారు. ఇంతటి సీరియస్ కేసుకు సంబంధించి అసలు నిందితులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ విజయపాల్తోనే అంతా నడిపించేవారని టీడీపీ నేతలు సైతం అప్పట్లో విమర్శలు చేశారు. చూడాలి మరి ముందు ఈ కేసులో ఏం జరుగుతుందో.